దానం నాగేందర్ లాంటి వాళ్ళు లేకపోతే రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు అండ్ బీజేపీలోకి సైదిరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఎక్కడికక్కడ సెట్ చేసుకుంటా ఉన్నారు సో ఈ పార్టీలు మిగతా వాళ్ళు కూడా వచ్చేయండి ఏమి ఇబ్బంది లేదన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు కొత్త కొత్త భాషలు చెప్తున్నారు ఏమని కేసీఆర్ఏ అసలు దోషి ఆ ముగ్గురే అసలు దొంగలు మిగతా వాళ్ళంతా మంచోళ్ళే అన్నంత స్థాయిలో వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏ రకంగా అనిపిస్తున్నారు తెలంగాణ ఒకటే అంటే మీరు అన్నట్టు ఒకటే పార్టీ కనబడుతుంది అది అధికార పార్టీ దానికి రంగు లేదు జెండా లేదు ఒకటే ఎజెండా అధికారాన్ని ఎంజాయ్ చేయడం అంతే ఉన్న ఆస్తుల్ని కాపాడుకోవడం కొత్త ఆస్తుల్ని పోగేసుకోవడం ఈ మూడు ఎజెండాలతోని ఒకే ఒక పార్టీ అధికార పార్టీ రాజ్య రాష్ట్రంలో చలామణిలో ఉంది ఈరోజు అధికారాన్ని చేపట్టిన అంటే పదేళ్ల అరిగోస తర్వాత తెలంగాణ ప్రజలు ఒక విప్లవాత్మకమైన తీర్పునిచ్చిన ఇచ్చిన తీర్పును ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దానికి వక్రభాష్యాలు చెప్తూ ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి అంటే అసెట్స్ అని అనుకుంటున్నారేమో కానీ అవి అన్ని లయబిలిటీస్ లయబిలిటీస్ అన్నిటిని ఆయన నెత్తి నెత్తుకొని తీసుకుని వెళ్తూ వస్తున్నారు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భారంగా మారుతుంది కాంగ్రెస్ పార్టీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇవే తప్పులు చేశారు అవును మనము రాజకీయాల్లో కానీ జీవితంలో కానీ అంటే మన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం అనేది ఒక ఒక లెక్క అవుతుంది ఇతరులు చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం అనేది వివేకవంతుల లక్షణం అవుతుంది ఇక్కడ ఇతరులు చేసిన తప్పుల విషయం లోపల చూసి గతంలో మనం విమర్శలు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి అవే తప్పులు చేసుకుంటూ ముందుకు వస్తున్నారు ఎందుకు ఇప్పుడు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత బలహీనంగా ఉన్న పరిస్థితి ఉందంటారా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల గ్రేట్ జేహెచ్ఎంసి పరిధి లోపల చూసుకున్నట్లయితే ఒక ప్రత్యేక పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాలేదు కాకపోతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కు సపరేట్ ఎజెండా ఉంటుంది ఇప్పుడు గతంలో ఉన్నంత బలంగా ఈరోజు బీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పటికిప్పుడు బొంతు రామ్మోహన్లు దానం నాగేందర్లను మోయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు కానీ ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అనే దాని గురించి ఎవరికి తెలియదు ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తనదైన మెజార్టీని పెంచుకోవాలని చూపించుకోవాలనుకుంటున్నారా లేదంటే తన ఎమ్మెల్యేల సంఖ్య తనకు అనుకూలంగా అనుకూలంగా ఉండవాలని పెంచుకోవాలని చూస్తున్నారా ఏందనేది అర్థం కాని విషయం ఉంది కాకపోతే ఇక్కడ సఫర్ అవుతున్నది ఏంటంటే ప్రజా ప్రయోజనాలు సఫర్ అవుతున్నాయి రాష్ట్రం సఫర్ అవుతుంది మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు రావడానికి సో వీళ్ళు తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు బట్ ఎక్కడో ఒక దగ్గర క్రెడిబిలిటీ ఇంకా ఆలోచిస్తున్నారు క్రెడిబిలిటీ కాదు ఇలా పర్సనల్ ఏజెండాలు ఈ మల్లారెడ్డి విషయం లోపల రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ లోపల ఉన్నటువంటి నాయకుల లోపల మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని అత్యంత దారుణంగా అవమానించడం జరిగింది ఈవెన్ అంటే రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ దారుణంగా అవమానించడం జరిగింది కాబట్టి మల్లారెడ్డి విషయం లోపల రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఏమాత్రం ఉండవని నేను అనుకుంటున్నాను అయితే మల్లారెడ్డి లాంటి వాళ్ళు రావాలని అనుకుంటారు మల్లారెడ్డి లాంటి వాళ్ళే కాదు చాలా మంది రావాలనుకుంటారు కాకపోతే మనకంటూ ఒక విచక్షణ ఉండాలి కదా మనకంటూ ఒక ఎజెండా ఉంది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఒకటి దేని గురించి ఇచ్చారు మనం దేని గురించి కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ బల బలమైన పార్టీగా లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పార్టీ నుంచి నాయకులను తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంది ఈ రోజు మనం ఖైరతాబాద్ దానం నాగేందర్ తీసుకున్నాం దానం నాగేందర్ వచ్చేసాడు కాబట్టి దానం నాగేందర్ డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు ఇప్పుడు దానం నాగేందర్ బలం ఎంత అసలు దానం నాగేందర్ ఏ మేరకు అసెట్ అవుతాడు కాంగ్రెస్ పార్టీకి అలాగే పటాన్చేర్ లోపల మైపాల్ అయ్యాల్రెడ్డి ఇటు వస్తాడు ఒక నంబర్ సంఖ్య పెరుగుతుంది ఎమ్మెల్యే సంఖ్య పెరుగుతుంది అంతే నీకు కాకపోతే ఆగగలుగుతదా ఇప్పుడు పటాన్ లోపల నీలమ్మధు ఉన్నాడు అలాగే కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు వీళ్ళందరి మధ్య లోపల అంటే కోఆర్డినేషన్ ఎవరు చేస్తారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోపల ఈ కోఆర్డినేషన్ అంటే నీలంబాదు ముద్రాజుకు కాటా శ్రీనివాస్ గౌడ్ కు మధ్య ఒప్పం కాస్త వాళ్ళ మధ్య ఒక ఒప్పందాన్ని తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళిద్దరితో కూర్చోబెట్టి మాట్లాడగలిగే పరిస్థితి ఉంటే ఈరోజు పటంచెరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ గెలిచేది అది చేయలేరు ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ లోపల ఈ ముగ్గురు మధ్యలో గూడెంబైపాల్ రెడ్డి నేను ఎమ్మెల్యే అంటాడు నీలమధుముద్రాజు తాను బలమైన అని అనుకుంటాడు కాటా శ్రీనివాస్ గౌడ్ నేను ఇన్ఛార్జి అని అంటాడు వాళ్ళ మధ్య సయోధ్య ఎవరు తీసుకొని వస్తారు ఇవన్నీ కూడా అంటే కాంగ్రెస్ కు అంటే రాజకీయాల లోపల టూ ప్లస్ టూ ఇజ్వల్ టు ఫోర్ అని చెప్పలేము టూ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్ టు జీరో కూడా అవుతుంది సేమ్ అంటే టిఆర్ఎస్ విషయం లోపల జరిగింది అదే కదా నింపడంతో ముప్పై తొమ్మిదికి పడిపోవడం జరిగింది ఈ ముప్పై తొమ్మిది కూడా శాశ్వతంగా ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు అలవాటు చేశారు ఇప్పుడు ఏ సిద్ధాంతం బేస్ చేసుకుని ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళలేదు కేవలం స్వప్రయోజనాలని పెట్టుకుని వెళ్ళిర్రు ఈక్వేషన్ ఎట్లా గెలవడం ఎంపీ ఎలక్షన్ లో అన్నది ఒకటి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒక ఎంపీ నియోజకవర్గం ఉంటే ఆ ఎంపీ నియోజకవర్గంలో బలమైన క్యాండిడేటు ఫైనాన్షియల్గా లేకపోతే ఇంకో రకంగా బలమైన క్యాండిడేట్ని పెట్టాలి నెంబర్ వన్ ఆయన గెలవడానికి చుట్టూ ఉన్న నాయకులందరినీ మన పార్టీలోకి తీసుకుంటే ఆయన ఈజీగా గెలవగలుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్లమెంటు దాని కింద ఉన్న ఏడు అసెంబ్లీలు ఆ ఏడు అసెంబ్లీలో ఉన్న మెయిన్ మెయిన్ లీడర్స్ అందరూ లాగాల సో ఈ ప్రయత్నంలో భాగంగా ఒకటి రెండోది ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతున్నది దీన్ని ఒక ఆయుధంగా వాడుకొని ఎస్ కూల్చబోతున్నారు కాబట్టి మన మన దగ్గర ఎమ్మెల్యేలు ఉండాల్సిందే ఈ ఈ రెండు అంశాలను వేసుకొని వాళ్ళు ప్లాన్ అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలని ఎవరు అనుకుంటారు కేసీఆర్ అనుకుంటారా కేసీఆర్ అంత సాహసం చేసే పరిస్థితులు లేదు బీజేపీ కేసీఆర్ రేవంత్ రెడ్డిని కూల్చేయాలని చెప్పేసి అనుకుంటారా అట్లాంటి బ్లండర్స్ పొలిటికల్ బ్లండర్స్ ఎవరు చేసే అవకాశం ఉంటది ఉన్నట్టుండి అంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయడము ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమంది అంటే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళ అత్యుత్సాహం మూలంగా ఇది ముందుకు వచ్చింది వాళ్ళు అప్పటికప్పుడు సర్దుకున్నా కూడా ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెట్టేశారు బయట వాళ్ళకంటే కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు నా ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటారానికి రేవంత్ రెడ్డి గారితో సహా అందరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే మనకు ఒక బహాన కావాలి అంటే ఒక కుక్కర్ను చంపే ముందు పిచ్చిదని ముద్ర వీళ్ళు నా ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటారు కాబట్టి నేను ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాను అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరినీ చేర్చుకున్నంత మాత్రాన నీ ప్రభుత్వం సేఫ్గా ఉంటుంది దాని గ్యారంటీ ఏమైనా ఉందా రేపటి రోజున లోక్సభ ఎన్నికల లోపల బీజేపీ మెజార్టీ సీట్లను తీసుకుందనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీలోకి వెళ్ళారని గ్యారంటీ ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని చెప్పి వీళ్ళేమన్నా ఖచ్చితంగా కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఈక్వేషన్స్ ఏవైతున్నాయో అవి ఏమాత్రం కరెక్ట్ కాదు అందులో ఇంకోటి నంబర్స్ విషయం లోపల కూడా అప్పట్లో వైస్రాయి ఎపిసోడ్ లో లాగా అంటే అది ఇప్పుడు అది తండోపతండాలుగా పెరిగిపోతున్నారు ఎమ్మెల్యేలు రోజు ఐదు మంది వచ్చారు రేపు పదిహేను మంది అయ్యారు ఇరవై ఐదు మంది అయ్యారు చంద్రబాబుకు ఒక్కసారిగా మెజార్టీ పెరిగిపోతుందని చెప్పి ఎట్లయితే ప్రచారం పెట్టారో ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేలు పదిహేను మంది ఎమ్మెల్యేలు ముప్పై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారు అని అంటున్నారు లిస్ట్ ఏ మనం బయటకు చెప్పగలుగుతాం బీరే విప్ ఆయన విప్ కదా ఆయన అంటే గవర్నమెంట్ మాట్లాడినట్టే కదా ఆయన మాట్లాడితే ఆయన చెప్తున్నారు ఇరవై ఆరు మంది రెడీ ఉన్నారు రాబోతున్నారని చెప్తున్నాడు ఆయన అదే చెప్తున్నాను అంటే నోటికి ఏ రకంగా వస్తే ఆ రకంగా మాట్లాడుతూ పోతున్నారు ఈ రోజు వాళ్ళందరినీ చేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని అని అంటే మీకు కేసీఆర్ కు తేడా అయ్యింది అంతే మీకు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు తేడా అయ్యింది మొత్తం రేవంత్ రెడ్డి అనే పర్సన్ కేసీఆర్ చెప్పులు వేసుకొని తిరుగుతున్నట్టుగా వెళ్ళిపోతుంది ఇది తెలంగాణ ప్రజలు కోరుకోలేదు తెలంగాణ ప్రజలు పదేళ్ళ ఏదైతే అరిగోసన్ ఉందో దాన్ని పక్కన పెట్ట ఏ ఎమ్మెల్యే అయితే మీరు తీసుకుంటున్నారో అదే ఎమ్మెల్యే మళ్ళీ అదే పోలీసులని అదే అధికారులని మొత్తం వ్యవస్థనంతా ఉపయోగించి మళ్ళీ అదే మాఫియాని ముందుకు తీసుకెళ్తాడు ప్రజలకి లాభం అవకాశం అవకాశం అయితే ప్రజాపాలన దిశగా ఉండదు అదే కదా ఇప్పుడు ఈ రోజు ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే వంద రోజుల పాలన లోపలనే నిరుద్యోగులు ఎవరైతే ఈ ప్రభుత్వం తీసుకొని రావాలని తీసుకొని వచ్చిన దానికి కీలకమైనటువంటి నిరుద్యోగుల మీద అణచివేతతోనే రేవంత్ రెడ్డి ప్రజాపాలన అది మొదలైతూ వచ్చింది అణచివేత అనేది నిరుద్యోగుల దగ్గర నుంచి మొదలైంది నిన్నటికి నిన్న జోగులాంబ గద్వాల జిల్లా లోపల అది ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోయడానికి ఒక రైతు వెళ్ళడం జరిగింది అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి అనే పర్సన్ అంటే పాలన మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినప్పుడు అంటే లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి నేను రాజకీయం చేస్తా అంటే మరి పాలన ఎవరు చేయాలి ఆ రోజు కేసీఆర్ ఇదే మార్ చెప్పిండు అంటే అంటే కేసీఆర్ ప్రజలను ఎందుకు అంటే కేటీఆర్ ఏం సమాధానం చెప్పిండంటే ప్రభుత్వ యంత్రాంగం అనేది కింది స్థాయి వరకు ఉంది గ్రామము మండలము జిల్లా స్థాయి వరకు ఉన్న తర్వాత సీఎంలు గలవాల్సిన స్థాయి పెద్ద సమస్యలు ఉంటేనే సీఎం కలుస్తాడు అని అన్నారు అంటే అప్పుడు సీఎం కలవాల్సిన అవసరం లేదు సీఎం ఉంటే అక్కడే సెక్రటరేట్ అన్నట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అదే పాలసీలో ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే పర్సన్ అది ఎవరికి అందుబాటులో ఉంటున్నట్టు ఏ సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నట్టు సేమ్ అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు నేను రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసిన అని చెప్పేసి అన్నట్టు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారు రిజల్ట్స్ ఏంటి ప్రజలకు ఒనగూడిన ప్రయోజనాలు ఏంటి అంతేగాని అంటే మీరు అంచనా ఏంటంటే